Thank you, sir, for your wonderful words. Now I would like to request Achita from 3rd year CSD to please come on to the dais to speak a few words about our honorable chief guest, Sri CH Rupesh Garu, IPS, DCP Southeast Zone, Telangana. I feel it is my pleasure to introduce today's chief guest, Mr. Rupesh Kumar, IPS, a hard-working, compassionate and law-abiding police officer. He is a role model and inspiration to all the youth of our country. He completed his BTech in KIGS Warangal. Despite of financial complications, he achieved this position which most of the students dream of. He is a perfect example of nothing is impossible if we work hard. He is also worked as a junior engineer in Central Public Works Department from the year 2013 to 2017. He cracked UPSC Civil Services in the year 2016 and secured a rank 526. He got selected in Indian Police Services in the year 2017. He worked as an ASP in Mulugu District and additional SP in Jagityal District and the Deputy Commissioner of Police Peddapalli Ramagundam. Presently working as a Deputy Commissioner Police in Hyderabad City, South East Zone. Without much ado, I request Mr. Rupesh Kumar sir to address the gathering. Sir, Gunjokamata. మీలాగే ఫీ రియంబర్స్మెంట్తో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివారు. తల్లి ఒక బీడీ కార్మికురాలు, తండ్రి ఆటో డ్రైవర్. ఈరోజు ఒక హైదరాబాద్ పెద్ద పట్టణానికి ఒక ఐపీఎస్ డీసీపీ ఆఫీసర్. ఈజ్ అ రియల్ రోల్ మోడల్. ఓకే, ఇట్స్ రియలీ ప్లెజర్ టు ది గ్రూప్ ఆఫ్ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ఈ సార్ ఈజ్ అన్ బ్లెస్ అవర్ స్టూడెంట్ ఇన్ వ్యూ ఆఫ్ ఓరియంటేషన్ డే. థ్యాంక్ యూ సార్. రెస్పెక్టెడ్ రిజిస్ట్రార్ జేఎన్టీయూ యూనివర్సిటీ మంజుర్ హుసేన్ గారు అండ్ బ్రదర్ షఫీ గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ చైర్మన్ నరసింహారెడ్డి గారు, సెక్రటరీస్ త్రిశూల్ గారు అండ్ అదర్ ప్రిన్సిపల్ అండ్ అదర్ డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్ అండ్ ఆశీష్ చింతగల ప్యాత్ ఫైండర్ అండ్ వాల్యూ ల్యాడెన్ సీఈఓ గారు లావణ్య. సో అండ్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్ ద పేరెంట్స్, ఎవ్రీవన్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ. ఇట్స్ లిటిల్ ఐమ్ లిటిల్ నర్వస్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, దో వీ హ్యాండిల్ మెనీ మేజర్ ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు గివ్ ఎ టాక్ టు స్టూడెంట్స్ ఆర్ అబౌట్ కెరీర్ అండ్ ఆల్, స్టిల్ ఐ ఫీల్ లైక్ ఐ జస్ట్ పాస్డ్ అవుట్ ఆఫ్ ఇంజనీరింగ్. ఐ పాస్డ్ అవుట్ ఇన్ 2013. మై ఇంజనీరింగ్ ఈజ్ 2009 to 2013, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ కిట్స్ వరంగల్. సో ఇక్కడ అందరూ ఫస్ట్ ఇయర్స్ ఎంతమంది ఉన్నారు? కనీసీ ఆల్ ఫస్ట్ ఇయర్స్. సో వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్, యాక్చువల్లీ ద బ్యూటిఫుల్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఈచ్ వన్ ఆఫ్ యూ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ మీ లైఫ్లో. అంటే టెన్త్లో అలాగే చెప్పారు, బాగా చదువుకుంటే పాస్ అయిపోతా అని. ఇంటర్లో అలాగే చెప్పారు, మళ్ళీ బీటెక్ వచ్చేది ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మళ్ళీ బీటెక్లో కూడా మళ్ళీ ఇంపార్టెంట్ అంటున్నారు అనుకోవచ్చు. అంతే కదా, టెన్త్ చదువుకునేటప్పుడు మా కూడా, సారీ సార్, ప్రొఫెసర్లందరికీ కోపం వస్తుంది. సో నేను టెన్త్ చదువుకున్నప్పుడు టెన్త్ బాగా చదువుకోరా, తర్వాత చదవాల్సిన అవసరం లేదని అన్నారు. ఏదో టెన్త్ చదువు కింద మీద పడుకొని మార్కులు తీసుకున్నాం. మళ్ళీ ఇంటర్ బాగా చదువుకోరా, బీటెక్ సీట్ వస్తే అయిపోతుంది, ఇక కెరీర్ సెట్ అని. సరే, బీటెక్ సీట్ వచ్చింది, హైదరాబాద్లో వచ్చి కాలేజీలో జాయిన్ అవుతున్నాం, మరి ఎప్పుడైనా లైఫ్ సెట్ అయితే అంటే స్టార్టింగ్లోనే ఇది సార్లు అందరూ భయపడ్డారు, మీరు ఇంకా 4 ఇయర్స్ కష్టపడాలని చెప్పి. సో మళ్ళీ కష్టపడాలా, మళ్ళీ జాబ్కి వస్తామని అనుకోవచ్చు. బట్ యాక్చువల్లీ దీస్ ఆల్ ఆర్ ద ఫౌండేషన్స్. ఇప్పుడు ఏదైతే ఉన్నారో, టెన్త్ కానీ, ఇంటర్ కానీ, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కానీ, ఇవన్నీ ఏంటంటే దీస్ ఆల్ ఆర్ ఫౌండేషన్స్. ఇప్పుడు ఒక ఇల్లు కట్టేటప్పుడు మనం ఊరికే పైన 4 అట్టలు పెట్టి కట్టేయచ్చు, దాని మీద మంచి ప్లాస్టరింగ్ చేసి, పెయింట్ చేసి, ఇంటీరియర్ డెకరేషన్ చేసి చాలా అందంగా చూపించవచ్చు. బట్ అది ఎక్కువ రోజులు ఉండదు. ఎప్పుడు ఉంటుంది? ట్రెంచ్ తీయాలి, పునాది వేయాలి, దానికి ఫౌండేషన్ కావాలి, క్యూరింగ్ కావాలి, దాని తర్వాత గోడలు పెట్టాలి, పిల్లర్లు కట్టాలి, స్లాబ్ వేయాలి, దెన్ దానికి కలర్ వేయడము, మ్యాచింగ్, ఇంటీరియర్ డిజైన్ అవన్నీ చేయాలి. అప్పుడు అందంగా ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది. సో మీరు ఏదైతే టెన్త్ చదివారో, ఇంటర్ చదివారో, అవన్నీ ఫౌండేషన్ అండ్ పిల్లర్స్. నౌ వాట్ యు నీడ్ టు డూ,
ఈ ఫోర్ ఇయర్స్లో యూ హ్యావ్ టు బిల్డ్ ద వాల్స్ ఫర్ యువర్ కెరియర్, యూ హ్యావ్ టు బిల్డ్ ద రూఫ్ ఫర్ యువర్ కెరియర్. దాని తర్వాత దాంతోపాటు ఏం చేయాలి, అందరం ఇల్లు కట్టుకుంటాం, అన్ని గోడలు ఉంటాయి, అన్ని పిల్లర్స్ ఉంటాయి, బట్ కొన్ని ఇళ్ళు బాగా నచ్చుతాయి, కొన్ని ఇళ్ళు బాగా నచ్చాయి. ఎందుకు? ఇంటీరియర్ డెకరేషన్, నెక్స్ట్ ఎలివేషన్, లుకింగ్, గ్రాండ్యూర్, ఇవన్నీ ఉంటాయి. ఆల్ దోస్ స్కిల్స్ ఆర్ సాఫ్ట్ స్కిల్స్. మీకు మీకు ఏ స్కిల్ వస్తుంది? ఇప్పుడు అందరికీ ఇల్లు ఉంటే అందరూ బాగుంటుంది, కానీ ఏది అనుకుంటాం మనం గెలుకునేప్పుడు, ఏదైతే మనకు మంచిగా అనిపించిందో అది కొంటాం. సో సేమ్ థింగ్ ఇన్ ద గ్రాడ్యుయేషన్, మీరందరూ చేయాల్సింది ఏంటంటే ఒక మంచి ఫౌండేషన్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అంతా ప్లాన్ చేసి ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా మీకు రెడీమేడ్గా ఫస్ట్ ఇయర్లో ఏముంటుంది, సెకండ్ ఇయర్లో ఏముంటుంది, థర్డ్ ఇయర్లో ఏముంటుంది, ఫోర్త్ ఇయర్లో ఉంటుంది, అంతా ప్లాన్ చేసింది. సో ఆ ప్లాన్ చేసిన టైం టేబుల్ని యాజ్ ఈజ్గా ఫాలో అవ్వండి. దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఇట్. అంటే వన్స్ యూఆర్ అవుట్ ఆఫ్ యువర్ ఫోర్త్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీరే ప్లాన్ చేసుకోవాలి, ఈ వన్ ఈ వన్ మంత్ ఏం చదువుకోవాలి, సెకండ్ మంత్ ఏం చదవాలి, ఎగ్జామ్లు ఏం రాయాలి, ఏది ప్రిపేర్ కావాలి అని మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఫోర్ ఇయర్స్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. సో డెఫినెట్లీ యువర్ కెరీర్, యువర్ లైఫ్ విల్ బీ సెటిల్డ్, బట్ ఇఫ్ యు ఆర్ ఇఫ్ యు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. సో ద అదర్ థింగ్ ఐ వాంట్ టు ఎంఫసైజ్ ఇస్ డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే అదే పొద్దున్న 4 గంటలు లేచి చదువుకోవడము, 6 గంటలకు ఈవినింగ్ 10 o'clock పడుకోవడము, డైలీ క్రమం తప్పకుండా కాలేజీకి రావడం, మధ్యాహ్నం తినడము, సాయంత్రం, ఇది కాదు డిసిప్లిన్ అనేది. డిసిప్లిన్ అంటే ఏంటంటే మీరు ఏదైతే చేయాలనుకున్నారో, ఏదైతే కావాలనుకుంటున్నారో, అంటే మీ మైండ్, మీ బాడీ, మీ కంట్రోల్లో పెట్టుకోవడం అనేది డిసిప్లిన్. క్రమశిక్షణ, క్రమశిక్షణ అంటే యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ మైండ్ అండ్ యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ బాడీ. అంటే ఏంటంటే సపోజ్ ఐ హ్యావ్ అన్ ఎగ్జామినేషన్ 15 డేస్, సో మార్నింగ్ చదువుతాను, మధ్యాహ్నం చదువుతాను నువ్వు అనుకుంటే చదవాలి, మళ్ళీ డిస్ట్రాక్షన్స్కి వీటికి వాటికి పోకూడదు ఎప్పుడు కానీ. ఆ డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డిసిప్లిన్ తోటి మీకు ఆ సిన్సియారిటీ అనేది ఒకటి వస్తుంది. సిన్సియారిటీ అంటే ఖచ్చితంగా, అంటే చాలామంది ఏంటంటే చాలా సీరియస్గా చదువుతారు, సో సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదు, సిన్సియర్గా ఉండాలి. సిన్సియర్గా అంటే ఏంటంటే మీరు ఒక పని చేయాలనుకుంటే ఆ పనికి ఒకవేళ ఈరోజు 2 గంటలు చదవాలనుకోండి, పొద్దున చదవలేదు, అట్లీస్ట్ మధ్యాహ్నం చదువుతారు, అట్లీస్ట్ సాయంత్రం చదువుతారు, అది సిన్సియారిటీ. అంటే మీ దానికి మీరు జవాబుదారితనం, అంటే అకౌంటబిలిటీ షుడ్ బి దేర్. ఎందుకంటే వన్స్ యువర్ అవుట్ ఆఫ్ యువర్ కాలేజ్ నో వన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ కెరీర్, ఇట్ ఈస్ యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ కెరీర్. సో ఎందుకు అంటే రేపు వచ్చిన తర్వాత అరే 4 ఇయర్స్లో ఫస్ట్ ఇయర్లో చదివితే బాగుండు, సెకండ్ ఇయర్లో చదివితే బాగుండు, థర్డ్ ఇయర్ చదువు, అట్లీస్ట్ లాస్ట్ ఇయర్లో చదివినా బాగుండరా, ఈ పాటికి ఏదో జాబ్లో సెటిల్ అయిపోతామని ఒక రకమైన ఈ బాధ అనేది, పశ్చాత్తాపం అనేది ఉండదు. ఉండద్దు అనుకుంటే ఈ 4 ఇయర్స్ బ్యూటిఫుల్గా ప్రాపర్గా ప్లాన్ చేసిన దాని ప్రకారం చదవండి. ద నెక్స్ట్ థింగ్ ఐ వాంట్ టు ఎంఫసైజ్ ఈజ్ ఏదైతే ఉందో, ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు మీ ఇంటి దగ్గర అక్కడెక్కడ, జస్ట్ అరౌండ్ 1 ఇయర్ నుండి, లెట్స్ సే 5 ఇయర్స్ కిడ్స్, 1 ఇయర్ నుండి 5, బికాజ్ ఐ హ్యావ్ ఏ 3 ఇయర్ కిడ్, ఐ కెన్ టెల్ యూ. డైలీ నైట్ పడుకోమంటే అట్లీస్ట్ 2 అవర్స్ పడుతుంది. ఎందుకు? వాళ్ళు పడుకోరు, ఏదో గేమ్ ఆడాలి, ఏదో రీజన్ చెప్తారు, అది అంటే సంథింగ్ దే వాంట్ టు డూ, దే డోంట్ వాంట్ టు టేక్ రెస్ట్. ఎందుకు? క్యూరియాసిటీ. ఎందుకు వస్తుంది? ఏదో నేర్చుకోవాలి, ఏదో చేయాలి, పడుకుంటే ఏమొస్తుంది, కొత్తగా ఏం నేర్చుకోవాలి, కొత్తగా అక్కడ షెల్ఫ్లో ఉన్నది తీస్తారు, ఇది తీస్తారు, అక్కడ కింద పడేస్తారు, ఇది కింద పడేస్తారు. ఎందుకు? బికాజ్ ద కిడ్స్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ క్యూరియాసిటీ, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇదేం నేర్చుకోవాలి, అదేం నేర్చుకోవాలని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, ఎవ్రీథింగ్ దే విల్ ఎక్స్ప్లోర్, టాయ్స్ ఓపెన్ చేసి చేయడం. సో ఆ క్యూరియాసిటీ అనేది రానున్న కొద్ది 10th వరకు మీరు చూడండి, ఆ క్యూరియాసిటీకి తగ్గుకుంటూ వచ్చింది. ఇంటర్లో ఇంకొంచెం తగ్గింది, బీటెక్లో ఇంకా తగ్గుతుంది. ఏం చేయాలి? మీరు ఆ క్యూరియాసిటీని, చిన్నపిల్లలు ఎట్లయితే వాడికి అలసిపోతేనే పడుకుంటాడు, అంతేగాని రాత్రి 10 అయింది కదా టైం అయితే అని పడుకుంటాను పడుకోడు, పడుకుంటారా పిల్లలు? నా తెలిసితే పడుకోరు. సో మనం కూడా ఆ క్యూరియాసిటీ అనేది మనలో అలాగే ఉంచాలి. సో వెన్ వీ ఫినిష్ ఎ టాస్క్, వెన్ యూ ఫినిష్ ఎన్ అసైన్మెంట్, వెన్ వీ ఫినిష్ ఎ స్కిల్, ఏమైనా కోర్స్ ఏమైనా చేస్తేనే పడుకోవాలి. అంటే ఆ క్యూరియాసిటీ అనేది డెవలప్ చేసుకోండి. ఎప్పుడు కానీ క్యూరియాసిటీ లేకుండా యూ టేక్ ఎనీ బిగ్ కంపెనీస్, యాపిల్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, నౌ ChatGPT, ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ సక్సెస్ఫుల్ బికాస్ ఆఫ్ క్యూరియాసిటీ. ద ఫౌండర్ కానీ, ప్రోగ్రామర్ కానీ, ఎవరైనా కానీ ఆ క్యూరియాసిటీ ఉంటేనే మీకు వస్తుంది. నేర్చుకోవాలి, నేర్చుకోవాలి, కొత్తది ఎక్స్ప్లోర్ చేయాలి. అది ఈ 4 ఇయర్స్ ఆఫ్ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ చేసినా చేయకుండా గుర్తుపెట్టుకోండి, లైఫ్లో యూ మేక్ యువర్ సెల్ఫ్ బిజీ. ఎంత బిజీగా ఉండాలి అంటే మీకు అలసిపోయినప్పుడు పడుకోవాలి తప్ప 10 అయిందని పడుకోవద్దు.
ఇప్పుడు 10 o'clock సినిమా పోవాలంటే పోతాం కదా 10 to 1, అప్పుడు టైడ్నెస్ అనిపించదు, బికాస్ యూఆర్ ఎంజాయింగ్ ఇట్. ద సేమ్ కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ, సేమ్ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఎట్లయితే ఇప్పుడు మనం సినిమాల్లో పోయి కూర్చుంటే 3 గంటలు వేరే ఏం గుర్తుకురాదు, వస్తుందా? రాదు. సో దట్ మచ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ దట్ యు హ్యావ్, ద సేమ్ కాన్సన్ట్రేషన్ యూ షుడ్ హ్యావ్ వెల్ యు ఆర్ డీలింగ్ విత్ యువర్ సబ్జెక్ట్, వెల్ యూఆర్ డీలింగ్ విత్ యువర్ అసైన్మెంట్స్, కోర్సెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఐ వాంట్ టు ఎంఫసైజ్ ద క్యూరియాసిటీ ఈస్ ద ఫండమెంటల్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ ఫీల్డ్. అంటే మీరు ఏ ఫీల్డ్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఇండియాలో మనం చాలామంది ఇంజనీర్స్ చూస్తే చాలా చాలా గొప్ప గొప్ప వర్లల్లో అందరూ కూడా చాలామంది ఇంజనీర్స్ ఉంటారు. ఎందుకంటే ఇంజనీరింగ్లో ద బెస్ట్ థింగ్ అబౌట్ ఇంజనీరింగ్ ఈజ్ వీ విల్ గెట్ ద లాజికల్ థింకింగ్. అంటే ఒక ఒక ఇష్యూని ఎన్ని రకాలుగా ఆలోచించుకో, సిస్టమ్స్ థింకింగ్ అనేది ఉంటుంది. లాజికల్ థింకింగ్ అనేది ఓన్లీ ఇంజనీరింగ్లో ఇంక ఎక్కువ వస్తుంది. ఐఎమ్ నాట్ అండర్మైండింగ్ ద అదర్ కోర్సెస్, బట్ ఇన్ ఇంజనీరింగ్ యూ విల్ హ్యావ్ దిస్ లాజికల్ థింకింగ్. ప్రతి దాన్ని యూ క్వశ్చన్ చేస్తావు. ఒక మెషిన్ ఉంది, కార్ ఉంది, ఆ కార్ ఎట్లా నడుస్తుంది, ఎందుకు నడుస్తుంది, వాట్ ఈస్ ద ఇన్పుట్స్ దట్ యుర్ గివింగ్, లోపల మెకానిజం ఏంటి. సో ఇవన్నీ ఉంటుంది. ఒక ప్రోగ్రామింగ్ ఉంది, ప్రోగ్రామింగ్కి ఏం ఇన్పుట్స్ ఇస్తాము, ఏం వేరియబుల్స్ ఉంటాయి, ఎక్కడ మిస్టేక్స్ ఉంటాయి. అంటే యూ విల్ ఓపెన్ ఎవ్రీథింగ్ అండ్ యూ విల్ ఎక్స్ప్లోర్ వాట్ ఈస్ ద మెకానిజం బిహైండ్ దట్ ఫంక్షనింగ్. సో సేమ్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ విల్ హెల్ప్ యూ ఇన్ గెటింగ్ సక్సెడెడ్ ఇన్ ఎనీ ఫీల్డ్. సపోజ్ యూఆర్ బికమింగ్ ఎ సిఏ ఫర్ ఆర్గనైజేషన్, ఆర్గనైజేషన్లో ఎందుకు ఆర్గనైజేషన్ నడుస్తుంది అనేది అగైన్ యూ విల్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిస్టమ్స్. సో ఈ థింకింగ్ అనేది మీకు ఇంజనీరింగ్లోనే వస్తుంది. సో ఐ వాంట్ టు ఎంఫసైజ్ దిస్, హ్యావ్ దిస్ క్యూరియాసిటీ. సో శ్రీశ్రీ గారు చెప్తారు, మనందరూ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీకాల్ ఇట్. సో ఏమంటాడంటే దాని ఎసెన్స్ ఏంటంటే, యువకులైనా కురు వృద్ధులైన సంబంధం. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక యంగ్ అంటే ఎలా ఉండాలి, షార్ప్గా చాలా ఫాస్ట్గా ఉండాలి. మనం చాలా లేజీగా అప్పుడప్పుడు తయారవుతున్నాం. సో ఐ రిక్వెస్ట్ యూ బీ యాక్టివ్, లెర్న్ న్యూ స్కిల్స్, ఎంబ్రేస్ దిస్ కైండ్ ఆఫ్ చేంజ్ ఆల్సో. మళ్ళీ ఫీల్డ్లో కూడా చేంజెస్ ఏమన్నా కూడా చూసుకోండి. ద అదర్ థింగ్ ఈజ్ ఐ వాంట్ టు టెల్ యూ ఈజ్ టైం మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసుకోండి. ఎప్పుడు కానీ మార్నింగ్ వచ్చినప్పుడు చూసుకొని కాలేజీలు ఏం చెప్తున్నారు, కొత్త కోర్సెస్ ఏం నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ మన స్కిల్స్ లేకుంటే హౌ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ లాంగ్వేజ్, హౌ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ యాక్టివిటీస్, ఇంటర్వ్యూలో ఎలా చెప్తాము, ఎలా మాట్లాడతాము, ఇవన్నీ స్కిల్స్ లైఫ్ లాంగ్ నీకు యూజ్ అవుతుంది ఎప్పుడు కానీ. అండ్ లాస్ట్ నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే, చాలామందికి ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుండి వస్తారు. సో కొంతమంది డిస్ట్రిక్ట్స్ నుండి కూడా వచ్చుంటారు. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనం ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తాం. ఆ కసి అనేది మనలో ఉండాలి. ఓకే, ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరికైనా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు ఎవరైతే ఇక్కడ యాంకరింగ్ చేస్తారో చాలా బాగా ఇంగ్లీష్లో మాట్లాడారు. సో నేను బీటెక్ చదువుకున్నప్పుడు నాకు అంత ఇంగ్లీష్ రాదు. ఎందుకు చెప్పుకుంటే, ఐ జస్ట్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ సో దట్ యూ విల్ రిలేట్ టు మీ ద స్ట్రగుల్, ఎవరైనా తెలుగు మీడియం కానీ ఏదన్నా కూడా. సో నేను బీటెక్ పాస్ అయినప్పుడు 2013లో ఐ వాజ్ ద 33rd, 66 మెంబర్స్ ఉంటే మై ర్యాంక్ వాజ్ 33rd, అంటే ఎగ్జాక్ట్లీ మధ్యలో ఉండే. సో చాలామందికి సాఫ్ట్వేర్ జాబ్లు వచ్చినాయి, వెళ్ళిపోయారు. సో చాలామందికి జీఆర్ఈ రాసి యుఎస్ వెళ్ళిపోయారు. అలా చాలామంది ఎంఎస్, చాలామంది చాలా, అంటే నేను ఇప్పుడు మన బీటెక్లో కొంతమందికి మనమే క్లాసులు చెప్తూ ఉంటాం, వాళ్ళందరికీ జాబ్లు వచ్చి వెళ్ళిపోతాయి, మనం ఆడనే ఉంటాం. సో ఆ టైప్ ఉండే. సో దాని తర్వాత నేను సివిల్స్ ఖచ్చితంగా రాయాలి, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ కావాలని కూర్చునేది. సో సిలబస్ చూసినప్పుడు కానీ, ఇంగ్లీష్ పేపర్ చదివినప్పుడు కానీ నాకు ఏం రాదు. ఐఎమ్ నాట్ జోకింగ్, చాలామంది ఎగ్జాజరేషన్ చేసిన అనుకుంటారు. సో నేను కంఫర్టబుల్గా ఉండడానికి తెలుగులో మాట్లాడుతున్నా. ఐఎమ్ స్టిల్ ఐ కెన్ మేనేజ్ ఇంగ్లీష్. సో ఎందుకు చెప్తున్నా అంటే, ఒక సిలబస్ చదివినప్పుడు ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ఇంగ్లీష్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బీటెక్. సో నేను ప్రతి వర్డ్ ఇంగ్లీష్ వర్డ్ తెలుగులో రాసుకొని, దానికి సెంటెన్స్ రాసుకొని, ఒక బుక్ పెట్టుకొని, ప్రతిరోజు ఒక 3 నెలలు కంటిన్యూస్గా నేర్చుకుంటే, సో ఐ బికెమ్ వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్. దో ఐఎమ్ నాట్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ వైల్ టాకింగ్, బట్ ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ రైటింగ్, ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ మేకింగ్ కాంప్రహెన్షన్ ఆఫ్ ఎనీ ప్యాసేజ్. సో ఐ గాట్ వెరీ గుడ్ మార్క్స్ అండ్ ఐ వాజ్ ఏబుల్ టు రైట్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఇన్ ద ఇంగ్లీష్ మీడియం, దో ఐఎమ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అండ్ ఐ గాట్ వెరీ గుడ్ స్కోర్ ఇన్ ద ఎస్ఏ. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, సో మీరు ఖచ్చితంగా కావాలి అనుకుంటే అక్కడికి వెళ్తారు. ఆ డైరెక్షన్ ఒకటి ఫిక్స్ చేసుకొని ఆ డైరెక్షన్లో వెళ్తే డెఫినెట్లీ యూ విల్ బికమ్ ద టాప్ ఇన్ దట్ ఫీల్డ్, వాట్ ఎవర్ ద ఫీల్డ్ యూఆర్ చూసింగ్.
సో హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. సో చాలామంది తల్లిదండ్రులు బాగా మీ మీద ఆశలు పెట్టుకుని ఉంటారు. సో వాళ్ళందరికంటే సి వాళ్ళ కోసం వీళ్ళ కోసం చేయడం కాదు, నీ కోసం మీరు చేయండి. సో తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు మీకు ఇన్ని ఆపర్చునిటీస్ ఇంత రిసోర్సెస్ పెట్టినా కూడా వాళ్ళ కోసం చదవడం కాదు, మీకోసం చదవడం. ఎందుకంటే వాళ్ళు ఏముంది, వాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయ్యారు, వాళ్ళ పిల్లలు వచ్చారు, బీటెక్ అయిపోతుంది, బీటెక్ అయిపోయిన తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేస్తారు, అమ్మాయి అయితే అంటే ఐఎమ్ నాట్ అండర్మైనింగ్. సో నీకు ఛాన్స్ ఇస్తున్నారు, దే ఆర్ గివింగ్ ఎవ్రీథింగ్. ఒక మొక్క పెరగడానికి ఏమైతే కావాలో అవన్నీ కూడా ఇస్తున్నారు. సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ నౌ. ఇప్పటిదాకా అంటే 12th వరకు మీరంతా పిల్లలు, నౌ యు ఆర్ బికమింగ్ అడల్ట్స్. సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఓనర్షిప్ ఆఫ్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఓనర్షిప్ ఆఫ్ యువర్ కెరీర్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 50s, 45, 50, 50+ వచ్చేసారు. సో వాళ్ళన్నీ మీకు ఆల్రెడీ సెటిల్ చేసి పెట్టారు. నౌ ఇక్కడ నుండి మీరు ఉన్న ఇప్పుడు అరౌండ్ 17, 18 అంతేనా? సో 17, 18 ఇంకా 8 ఇయర్స్ నీ లైఫ్ని డిజైన్ చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. సో అట్లని చెప్పి డైలీ పొద్దున్నే లేచి చదవాల్సిన అవసరం లేదు. అంటే నేను అనేది ఏంటంటే ఒక డైరెక్షన్ పెట్టుకొని డైలీ 4 ఇయర్స్ ఇస్ అ వెరీ బిగ్ టైం. సో 4 ఇయర్స్లో ఏ రోజైనా కూడా మీకు మీరు జవాబుదారీతనం పెట్టుకోండి. అంటే ఈ రోజు నేను ఒక పని చేస్తే నా కెరీర్కి ఏం యూజ్ అవుతుంది, ఈ రోజు నేను ఒక ఈ పని చేస్తే నా కెరీర్కి యూజ్ అవుతుందా, నా లైఫ్లో సెటిల్ అవ్వడానికి యూజ్ అవుతుందా. సో కీప్ ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ యువర్ మైండ్ వైల్ ప్రిపేరింగ్ ఫర్ దీస్ థింగ్స్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మిస్ షఫీ గారు ఉన్నారు, సో ఐ విల్ మోటివేట్ మోర్ దాన్ వాట్ వీ టాక్. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, జస్ట్ హ్యావ్ ఎ గుడ్ మైండ్ సెట్, పాజిటివ్ మైండ్ సెట్. Extract more from professors, extract more from your college resources, go to the library, ask questions. ఇబ్బంది పెట్టండి ప్రొఫెసర్లని, క్వశ్చన్లు అడగండి, కోర్సులు అడగండి. ఇంకేముంటాయి బయట ఇంక్యుబేటర్స్ అంటే ఇప్పుడు చాలా ఇన్నోవేషన్ ల్యాబ్స్ వస్తున్నాయి, నెట్వర్కింగ్ పెంచుకోండి. ఈ వేరే కాలేజీలో మీ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళతో నెట్వర్కింగ్ పెంచుకోండి, ప్రాజెక్ట్స్ చేయండి, ఫెస్ట్లు అటెండ్ కండి. సో బీటెక్ లైఫ్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లైఫ్. ఇప్పుడు నేను అప్పుడు కొన్ని ఏలే అని ఫీల్ అవుతూ ఉంటాం, బట్ సీరియస్లీ ఎంజాయ్ ఆల్ దోస్ థింగ్స్, పార్టిసిపేట్ ఇన్ ఆల్ ఈవెంట్స్. డోంట్ లీవ్ వీడు నవ్వుతాడు వాడు నవ్వుతాడు అని మాట్లాడదు. ఎవరైతే లేచి మాట్లాడలేదో, ఇప్పుడు మీరు లేచి ఒక క్వశ్చన్ అడిగితే పక్క వాళ్ళు నవ్వుతారు కావచ్చు, బట్ లైఫ్లో మీరు నిలబడితే వాడే చూసి సంతోషిస్తాడు. సో ఇప్పుడు కనుక మీరు ఒక గ్రూప్లో కానీ ఎక్కడ కానీ నిలబడి మాట్లాడకుంటే లైఫ్లో నిలబడే ధైర్యం మీకు రాదు. సో ఆల్వేస్ రిమెంబర్, టేక్ లీడ్. అది తప్పైనా రైట్ అయినా కూడా లీడర్షిప్ తీసుకోండి, కొంచెం లీడ్ తీసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ నరసింహారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. Guest of honor, Dr. M. Manzoor Hussain Garu, Registrar JNTUH.